फ्रेंड्स प्रेजेंट अयिते आ बेंग्रे सन्सेट पॉइंट अयिते वेल्ता उन्नानु ఒక 3.5 కిలోమీటర్స్ డిస్టెన్స్ లో అయితే ఉన్నాము. ఆటో వాళ్ళని అడిగితే చాలా టూ మచ్ గా అడుగుతున్నారు. ఇక్కడ రేట్ అయితే చాలా అంటే చాలా, అది నాకు చెప్పడానికి కూడా ఇష్టం లేదు, ఎక్కువ అమౌంట్ అయితే అడుగుతున్నారు. సో మనమే బడ్జెట్ ట్రావెలర్, సో అంత బేర్ చేయలేక నేను ఈ 3.5 కిలోమీటర్స్ నడిచి వెళ్ళిపోవచ్చు అని నడుచుకుంటూ వెళ్తూ ఉన్నాను. ఇదిగో మీరు చూడొచ్చు, మనమైతే అట్నుంచి వచ్చాము, ఇటు వెళ్ళాలి. ఒక 3.5 కిలోమీటర్స్ అయితే వెళ్ళాల్సి ఉంటుంది. వెళ్తూ ఉన్నాను. ఆ సన్సెట్ పాయింట్ వచ్చి వ్యూ సూపర్ ఉంటుంది, మీకు అక్కడికి వెళ్ళాక చూపిస్తాను అది, అప్పుడు మీకు అర్థమవుతుంది. సూపర్ ఉంటుంది ప్లేస్ అయితే. చూద్దాం, నడుచుకుంటే వెళ్దాము. వీలైతే ఏమైనా లిఫ్ట్ అడుగుతాను, ఎవరైనా లిఫ్ట్ ఇస్తే లిఫ్ట్లో వెళ్తాను, లేకపోతే నడిచి వెళ్తాను. మ్యాక్స్ నడిచి వెళ్తాను, మేబీ లిఫ్ట్ ఇవ్వకపోవచ్చు. చూద్దాం. మీరు చూడొచ్చు ఇండియన్ కోస్ట్ గార్డ్ అని షిప్ కనిపిస్తుంది. అక్కడ సెక్యూరిటీ తీయకూడదని గట్టిగా అరవగానే నేను ఆపేసాను వీడియో. దాన్ని అనుకున్నాడు ఆ సెక్యూరిటీ, ఇందాక కెమెరా ఇటు పెట్టాను, మళ్ళీ వాళ్ళు వచ్చారు, సో మళ్ళీ స్కిప్ చేశాను. ఇక్కడైతే ఇండియన్ కోస్ట్ గార్డ్ అనేది ఒకటి ఉంది, ఊరికే చూపిద్దామని తీశాను ఈ వీడియో. ఫ్రెండ్స్ ఆల్మోస్ట్ 1.5 కిలోమీటర్ దాకా వచ్చాను. ఇప్పుడు ఆల్మోస్ట్ ఒక 20 మినిట్స్ పట్టుండొచ్చు ఈ 1.5 కిలోమీటర్ రావడానికి. ఆ లోపు నేను ఆ ఇండియన్ కోస్ట్ చూపించాను కదా, ఇండియన్ కోస్ట్ గార్డ్ ఆ క్లిప్ ఇక్కడే తీశాను. వాళ్ళు తీస్తూ ఉంటే ఆయన ఒకసారి సిగ్నల్ ఇచ్చాడు తీమాకు అని, తర్వాత ముందుకు వచ్చి మళ్ళీ తీసినాను, మళ్ళీ ఆయన రియాక్ట్ అయ్యాడు. అందుకే మీకు ఆ క్లిప్లో నేను కటింగ్గా తీసుంటాను. అది అదైతే ఇండియన్ కోస్ట్ గార్డ్ అయితే ఏమి మరి మొత్తానికి బోర్డర్లో అయితే ఉన్నట్టు తెలుస్తుంది. ఆల్రెడీ అక్కడ బోర్డర్ అని అడిగి చూశాను, అదైతే రెండు ఉన్నాయి. ఇండియన్ కోస్ట్ గార్డ్ అయితే రెండు ఉన్నాయి, పక్కన వాటర్ ఉన్నాయి. వాటర్ వేస్లో వెళ్ళే షిప్ అది మటుకి, అది అర్థమవుతుంది. వాటర్ వెళ్ళే బోట్. ఓకే ఫ్రెండ్స్, ఇంకా ఒక 2 కిలోమీటర్స్ దాకా వెళ్ళాల్సి ఉంటుంది. చూద్దాం. ఆ లిఫ్ట్ అయితే ఎవరు ఇవ్వలేదు, నేను ట్రై చేశాను, లిఫ్ట్ అయితే ఎవరు ఇవ్వలేదు. ఇలానే నడుచుకుంటాం, ఈ 2 కిలోమీటర్స్ కూడా వెళ్ళిపోదాం ప్రశాంతంగా. ఇంకా 2.5 కిలోమీటర్స్ రావాలి. ఎండ అయితే బాగా ఎక్కువగానే ఉంది. ఇక్కడ నాయనకైతే ఒక మద్రాసు మసీద్ ఉంది. మసీద్కి వచ్చిన అర్థం కాలేదు, ఎండకు అర్థం కావట్లేదు. మసీద్ అయితే ఉంది. అదే 1.5 కిలోమీటర్ వచ్చాను, గూగుల్ మ్యాప్ 1 కిలోమీటర్ వచ్చారని చెప్పింది. సో అది కూడా చెప్దామని చెప్పాను. ఓకే ఫ్రెండ్స్, 2.5 కిలోమీటర్స్ అయితే ఇంకా ముందు పోవాలి. అయితే మన సైడ్ ఇటుకురాళ్ళు పెడతారు కదా, ఇక్కడ అటువంటిది కొద్ది పెద్దదిగా ఉన్నాయి. చూడొచ్చు ఇటుకురాళ్ళు కలరే, బట్ పెద్ద సైజులో అయితే ఉన్నాయి. దీంట్లో అయితే ఇల్లు కడుతున్నారు, పెద్ద రాళ్ళు కొండరాళ్ళు స్టైల్లో ఉన్నాయి. దీంతో అయితే ఇల్లు కన్స్ట్రక్షన్ జరుగుతూ ఉంది. ఆల్రెడీ నేను దారిలో చూశాను కూడా, అదే రాళ్ళతోనే కడుతున్నారు. ఈ కొండ అయితే కడుతున్నారు, మేబీ చాలా స్ట్రాంగ్ ఉంటాయి అనుకుంటా. ఈ గోడ చూస్తే తెలుస్తుంది పాత కలుపు గోడలాగా, బట్ చాలా స్ట్రాంగ్ అయితే ఉంది. ఇదిగోండి ఈ గోడ ఉంది, గడ్డి మంచి పాతగా ఉంది, బట్ ఇంకా అది స్ట్రాంగ్ అనే కనిపిస్తుంది, స్ట్రాంగ్ అనేది కనిపిస్తుంది. అందుకోసం వీళ్ళు ఈ కొండరాలు వాడతారు అనుకుంటా, ఈ బెంగ్రే అనే ప్రాంతంలో. నేనైతే ఈ బెంగ్రే అనే ప్రాంతంలోనే చూశాను ఈ స్టైల్ వాళ్ళు. చూడండి అన్ని ఇల్లు అదే స్టైల్, లోపల బయట అదే ఇల్లు అన్ని. ఆల్మోస్ట్ రీచ్ అయ్యాము, ఒక 1 కిలోమీటర్ డిస్టెన్స్లో అయితే ఉన్నాము. అనుకోకుండా ఈ అన్న వాళ్ళు అయితే నాకు లిఫ్ట్ ఇచ్చారు. ఒకసారి అన్న వాళ్ళని చూపిస్తాను. థ్యాంక్స్ అన్న, థ్యాంక్స్ ఫర్ ద లిఫ్ట్. థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్ వెల్కమ్. అన్న వాళ్ళు కార్ లిఫ్ట్ ఇస్తూ వస్తూ ఉన్నా కదా,
ఇంతలో అన్న వాళ్ళు లెఫ్ట్ వెళ్ళాలని అక్కడ లెఫ్ట్ తిరిగారు నన్ను నువ్వు ఇటు వెళ్ళాలి అని చెప్పి నన్ను దింపారు జస్ట్ ఒక హాఫ్ కిలోమీటర్ అయితే కారులో వచ్చి ఉండొచ్చు ఇంకొక హాఫ్ కిలోమీటర్ అయితే వెళ్ళాలి కానీ వాళ్ళు కారు ఆపి కారు లిఫ్ట్ ఇచ్చారు అది అయితే నాకు షాకింగ్ అక్కడ నేను పోలీస్ బాక్స్ అని ఒకటి తీస్తూ ఉన్నాను అప్పుడు హార్న్ కొట్టారు కరెక్ట్గా నేను కెమెరా ఆపాను అతను అతనే అడిగి అతనే లిఫ్ట్ ఇచ్చి అతనే ఇప్పుడు ఇంకొక హాఫ్ కిలోమీటర్ దింపి ఆ తర్వాత అటు వెళ్ళాలి అని చెప్పి పంపారు సో ఇంకొక హాఫ్ కిలోమీటర్ ఉంది వెళ్తూ ఉన్నాను అసలు అక్కడికి ఆ స్పాట్కి రీచ్ అయ్యేలోపు ఎన్ని ఆటంకాలు అయితే వస్తున్నాయో బట్ మొత్తం మీద ఇది మొత్తం 3.5 కిలోమీటర్ నేను ఉన్న స్పాట్ నుంచి ఇక్కడ ఈ బెంగరే ప్రాంతంలో నేను ఉన్న ప్రాంతం నుంచి ఆ సన్సెట్ వ్యూ పాయింట్కి వెళ్ళడానికి అయితే 3.5 కిలోమీటర్సే ఈ 3.5 కిలోమీటర్స్లో జరిగింది అనమాట ఇదంతా ఓకే స్పాట్కి వెళ్దాం ఇంకా కొద్దిగా ముందుకు వెళ్ళాలి స్పాట్కి వెళ్ళాక మాట్లాడతా బ్యాక్గ్రౌండ్లో కార్ వెళ్తుంది మీకు కనిపిస్తుంది అనుకుంటా లాంగ్లో ఇక్కడ కార్ వెళ్ళింది కదా ఇందాక మనకి లిఫ్ట్ ఇచ్చారు కదా అన్న వాళ్ళే ఈ గల్లీలో నుంచి పక్కన గల్లీ ఉంది ఆ గల్లీలో నుంచి అనుకోకుండా వాళ్ళే వచ్చి ఇప్పుడు ఎంతో లాంగ్లో వస్తూ నాకు ఇలా హాయ్ చెప్పారు ఎవర్రా అని చెప్పి నేను చూస్తూ ఉన్నా ఇంతలో సడన్గా చూస్తే అది దగ్గర రాగానే నాకు అర్థమైంది సో వాళ్ళు ఎందుకున్నారు అడ్డు తిరుగుకుండా మళ్ళీ ఇటే వచ్చారు ఎందుకు అనుకోకుండా నాకు ఎదురొచ్చి హాయ్ చెప్పుకుంటూ వెళ్ళారు సరైన హాయ్ దగ్గరికి వచ్చిన తర్వాత హాయ్ అన్నాను ఇంతలో కారు ఓవర్టేక్ చేసుకుని వెళ్తున్నామని వెళ్ళిపోయారు అందుకే నేను ఆ కారు వెళ్ళిన తర్వాత ఆ లాంగ్లో నుంచి ఆ చిన్న క్లిప్ తెద్దామని చూశాను అది ఇటు నుంచి వెళ్ళినాన్ని మళ్ళీ అనుకోకుండా ఇటు ఎందుకు వచ్చారో తెలియదు ఇక్కడ ఒక గల్లీ ఉంది అక్కడ ఒక కారు అయితే కనిపిస్తుంది ఇక్కడ ఒక కారు కట్టేసి అక్కడ గల్లీ అయితే ఉంది ఆ గల్లీలో నుంచి వచ్చినట్టున్నారు ఫన్నీ మళ్ళీ ఫన్నీ మూమెంట్ ఇదైతే ఇంకా ఒక 150 మీటర్స్ డిస్టెన్స్లో అయితే ఉన్నాను ఈ సిగ్నల్ దారిలో ఇక్కడ ఈ నెమళ్ళు అయితే ఉన్నాయి 1, 2, 3, 4, 5, 6 అయితే కనిపిస్తున్నాయి నాకు అది విజువల్ ఎలా ఉన్నాయో తెలియదు 6 నెమళ్ళు అయితే ఉన్నాయి ఇక్కడ ఈ బెంగళూరుకి ఆ సన్సెట్ పాయింట్కి వెళ్తూ ఉన్నాను కొంచెం ముందుకు వెళ్ళాలి ఆలోపు ఈ నెమళ్ళు అయితే చూశాను సో 6 ఉన్నాయి ఈ చక్ర మధ్యన ఉన్నాయి సూపర్ ఇక్కడ నుంచి కరెక్ట్ అక్కడే ఉన్నాయి సరే ప్రశాంతంగా అక్కడే ఉన్నా మచ్చలగా బాయ్ బాయ్ నెమలి బాయ్ నెమలి బాయ్ ఇక్కడ ఒకటి సింగిల్ సపరేట్గా ఉంది చూడండి నెమలి కనిపించింది కదా దగ్గర దగ్గర బండి స్టప్ చేయడం దేనికని నేను దూరంగా ఉన్నాను దూరం అంటే ఏం లేదు జస్ట్ జస్ట్ 50 మీటర్స్ డిస్టెన్స్లో అయితే ఉన్నాను సూపర్ బంగళం అయితే సూపర్గా ఉంది ఫ్రెండ్స్ సన్సెట్ వ్యూ పాయింట్స్ దగ్గరికి అయితే వచ్చేసినట్టున్నాను ఇదిగోండి ఈ స్టెప్స్ పైకి వెళ్ళాలనుకుంటా ఆల్మోస్ట్ వచ్చేసాను బ్యాక్గ్రౌండ్లో ఇక్కడ ఒక బిల్డింగ్ ఉంది దాని మీద అయితే బీచ్ ఫ్రెండ్స్ బెండ్రీ అని ఉంది బ్యాక్ మనమైతే ఆల్మోస్ట్ వచ్చేసాం ఈ స్టెప్స్ మీదకి వెళ్తే అర్థమవుతుంది ఇదైతే సన్సెట్ వ్యూ పాయింట్ అంట ఓ వావ్ ఫ్రెండ్స్ నిజం చెప్తున్నాను సూపర్ ఉంది మీకు వ్యూ చూపిస్తాను మైండ్ పోతా చూడండి నిజంగా మైండ్ పోయింది నాకు సడన్గా మీకు చూపిస్తా చూడండి కనిపిస్తుంది వెనక ఆయన మీకు ఇంకా క్లియర్గా చూపిస్తా ఇంకా క్లియర్గా చూపిస్తా అటైతే ఒక ఓడ అయితే వస్తుంది అటు పక్క అటు లాంగ్లో ఒక ఓడ అయితే వస్తుంది నిజంగా ఆసంగా ఉంది అయితే ప్లేస్ అయితే ఆసంగా ఉంది మీకు విజువల్గా చూపిస్తూ ఉన్నాను ఇక్కడ మీకు సరిగ్గా అర్థం కాదు మీకు చూపిస్తాను నాకండి సూపర్గా ఉంది నేను సడన్గా చూసి షాక్ అయిన వ్యూ అయితే ఇది మీరు చూడొచ్చు ఒక షిప్ అయితే వెళ్తూ ఉంది అటు కూడా ఇంకోటి వస్తూ ఉంది అటు సైడ్ నుంచి కూడా బీచ్ అయితే మామూలుగా లేదు అటు పక్క చూడటానికి అటు ఒక ఐలాండ్ ఉన్నట్టుంది అటు పక్క ఈ అటు
ఒక బోట్ అటొక బోట్ అంటే నా రైట్ సైడ్ వ్యూ అయితే ఇది సూపర్ ఉంది మేబీ ఈ లొకేషన్లో చాలా షూటింగ్ కూడా జరిగి ఉండొచ్చు మనకే తెలియకుండా ఉండొచ్చు చాలా షూటింగ్ జరిగి ఉండొచ్చు జరుగుంటుంది చూడండి అది చూస్తే మీకు అర్థమవుతుంది ఒక షిప్ ఇంకో షిప్ని క్రాస్ చేసి వెళ్తుంది మేబీ అదే అనుకుంటా హార్బర్ మేబీ నా షూర్ మేబీ అదే హార్బర్ అనుకుంటున్నాను ఒక షిప్ క్రాస్ అయ్యి దానికి దారిలో దాన్ని వెళ్తుంది దీని దారిలో ఇది వెళ్తుంది ఇప్పుడు బాగా ఎండ ఎక్కువగా ఉంది అసలు అయితే కాసేపు ఆగి మంచి వ్యూ అయితే తీసి చూపించి అయితే వెళ్తాను ప్రజెంట్ అయితే ఎండ హెవీగానే ఉంది ఆ బోట్ మళ్ళీ రివర్స్ తిరుగుతుంది సూపర్ ఉంది కదా ఫ్రెండ్స్ వ్యూ అయితే దీన్ని బెంగ్రే బెంగ్రే సన్సెట్ పాయింట్ అని అయితే అన్నారు ఇది బెంగ్రే సన్సెట్ పాయింట్ Swear I won't forget this. Why do I regret this? In my mind, reckless thoughts are feeling endless. Sitting up, I'm breathless. Anxiety's infectious. I feel so defenseless, betrayed and embarrassed. I hate being open. I hate being broken. I feel like an ocean filled up with emotion. Anger ain't a potion. Rub it on like lotion. I can feel it soaking. Reopen. The scars have awoken. ఇంకా అక్కడి నుంచి అక్కడికి ఎందుకు వెళ్తున్నారు చిన్న చిన్న బోట్లు వేసుకుని మేబీ ఏదో జరుగుతుంది అక్కడ వీలుంటే నేను అక్కడికి వెళ్తాను ఆ బోట్ ఇంద నుంచి ఆ పెద్ద ఇప్పుడు మీడియం సైజ్ ఉన్న షిప్ అయితే చిన్న చిన్న తెప్పలను అయితే తీసుకెళ్తుంది చిన్న చిన్న బోట్లని అక్కడికి వచ్చి ఆపుతున్నారు ఏదో చేస్తున్నారు వీలైతే అక్కడికి వెళ్ళాం ఇది మొత్తం ఓవర్టేక్ చేసుకుని అక్కడికి వెళ్ళాల్సి వస్తుంది అక్కడికి వెళ్ళి చూద్దాం అక్కడ ఇక్కడ ఈ ఏళ్ళు చూపిస్తున్న కదా ఇక్కడ నుంచి ఇక్కడికి వచ్చాను ప్రజెంట్ అయితే మీకు ఇటు పక్క ఏం పాయింట్ ఏం వ్యూ ఉందని చూపిద్దామని ఇటు వచ్చాను ఇక్కడ వచ్చి మళ్ళీ ఆ రెడ్ కలర్ షిప్ అయితే వస్తుంది ఇది వస్తుంది ఈ ఒడ్డుకు అయితే వస్తుంది ఇందా నుంచి కొన్ని షిప్స్ ఇక్కడ దాకా వస్తున్నాయి మరి ఏం ఉందో చూద్దామని వస్తూ ఉన్నాను అంతా దాటుకుని దాటుకుని ఇటు వచ్చా ఇంకా ముందుకు వెళ్దాం చూద్దాం ఇక్కడ అక్కడ ఏం జరుగుతుంది అనేది చూద్దాం కనిపిస్తుంది కదా మీకు రెడ్ కలర్ యా అది ఏం చేస్తున్నారు అక్కడ ఏంటి అనేది చూద్దాం ట్రై చేద్దాం చూసి మీకు వ్యూ కూడా చూపిస్తాను ఈ వ్యూ పాయింట్ అయితే సూపర్ ఉంది ఇది ఈ సన్సెట్ వ్యూ పాయింట్ అయితే సన్సెట్ వ్యూ పాయింట్ ఐ లవ్ యు ఇంతకంటే గట్టిగా అరవాలండి ఇక్కడ కెమెరా షేక్ అయిపోతుందని నేను వదిలేస్తున్నాను సూపర్ ఉంది ఫ్రెండ్స్ నిజంగా చాలా బాగుంది ఈ అలల తాకిడి కానీ ఇంకా ఆ సన్ ఇంకా డౌన్కి రానివ్వండి మీకు ఇంకా మంచి విజువల్ చూపించే ప్రయత్నం అయితే చేస్తాను ఆ సూర్యుడు ఇవాళ సన్సెట్ వచ్చేదాకా ఇంటికి వెళ్ళేదైతే లేదు ఇక్కడే ఉన్నా ఇంకా సన్ ఎక్కడో పైన ఉన్నాడు ఇంకా డౌన్కి రావాలి వెయిట్ చేద్దాం అప్పటిదాకా మనం ఇటు పక్క ఏం జరుగుతుందో ఒకసారి నేను పోయి వస్తాను చూద్దాం ఇంతలో ఇది తెలిసి చూసుకుని మళ్ళీ వచ్చి సన్సెట్ వ్యూ పాయింట్ ఈవినింగ్ కవర్ చేద్దాం ఇక్కడ దారి అయితే కొంచెం అటు ఇటుగా ఉంది ఈ ఎడ్జిన ఎడ్జిన పోవాలి ఆ లోపు మళ్ళీ బోట్ వచ్చేసింది బోట్ వచ్చే లోపు అయినా అక్కడికి వెళ్దాం అనుకున్నాను బోట్ వచ్చే లోపు మళ్ళీ వచ్చేసింది ఇప్పుడు జస్ట్ విత్ ఇన్ 2-3 మినిట్స్ బ్యాక్ వెళ్ళింది మళ్ళీ వచ్చేసింది ఇప్పుడు ఇది ఎట్టుకోవాలి చూద్దాం
మీరు చూడొచ్చు నేనైతే పాటలు ఆడుతున్నాను ఇక్కడ. అయితే దగ్గరికి వచ్చేసింది పరిగెడదామా, ఆల్మోస్ట్ వచ్చేసా. ఆల్మోస్ట్ వచ్చేసా. బోర్డు దగ్గరికి అయితే వచ్చాం, ఇంకా అటు పోలేదు. ఇంతలోకి ఒకసారి బీచ్ చూద్దాం. ఓ ఓ మై గాడ్, ఈ బోర్డ్స్ అన్నీ అక్కడే ఉన్నాయబ్బా. ఇక్కడ పోతుందనుకుంటా. ఇది మ్యాటర్ ఇంత నుంచి ఎవ్రీ 5 మినిట్స్ ఒకో 10 మినిట్స్ ఒక పోతుంది. ఇప్పుడు ఇదైతే 2-3 మినిట్స్కి అయితే ఇది వచ్చింది. ఇక్కడ అన్ని సమ్ ఫిషింగ్ హార్బర్ సంథింగ్ ఉంది. ఫిషింగ్ హార్బర్ అయితే ఉంది, అది ఇక్కడ కాదు, అది వేరే స్పాట్లో ఉంది. అది కవర్ చేయాలనుకున్నాను. ఇది ఫిషింగ్ హార్బర్ అయితే కాదు, మేబీ సమ్ పోర్ట్ లాగా ఏదో ఉందనుకుంటా. చూద్దాం, దీని గురించి కూడా కనుక్కొని చెప్తాను మీకు. ఇదంతా పెట్టుకుంటూ వచ్చాను. ఇక్కడ ఏం జరుగుతుందని చూద్దాం, అలా వెళ్ళిపోతారని. బట్ ఓకే, ఇక్కడ దాకా వచ్చినందుకు కనీసం అక్కడ సంథింగ్ పోర్ట్ ఏదో ఉందని అయితే తెలిసింది. చూద్దాం, దాని సంగతి కూడా చూద్దాం. ఇక్కడ నుంచి కొంచెం ఆ ముందుకు అయితే వెళ్ళి చూద్దాం. ఆ ముందు ఆడ చెట్లు ఏదో కనబడుతుంది, ఎండింగ్ డెడ్ పాయింట్ లాగా. అక్కడ దాకా అయితే వెళ్దాం. అక్కడి నుంచి పరిగెత్తుకుంటా వచ్చేసరికి ఆయాసం వస్తుంది. మనం ఇక్కడ దాకా అయితే వచ్చేసాం. అక్కడైతే ఉంది, సంథింగ్ ఉంది. వెళ్దాం, విజువల్ చూడండి. అక్కడ కూడా ఉంది సంథింగ్. నేను ఇందా నుంచి అక్కడ లాంగ్ నుంచి మీకు చూపించింది అయితే ఇది. దీన్ని అయితే ఏంటిది ఏంటిది అనుకున్నా. కానీ ఇప్పుడు ఇక్కడ ఏం జరుగుతుందో చూద్దామని వస్తే, ఇక్కడ మనకి ఇంకో షాకింగ్ ట్విస్ట్ కనబడింది. సో ఈ ట్విస్ట్ కూడా అయితే తెలుసుకునే ప్రయత్నం చేస్తాను. ఒకవేళ దాంట్లో ఏదైనా ట్విస్ట్ ఉంటే అక్కడికి వెళ్ళగలిగితే మటుకు ఖచ్చితంగా మనం అక్కడికి వెళ్ళి కూడా తీసి చూద్దాం ఖచ్చితంగా ఆ స్పాట్కి కూడా. ఆడ ఉన్నాయి చూసారా బోట్లు. వస్తా మీ దగ్గరికి, రాగలిగే ఛాన్స్ ఉంటే మీ అందరి దగ్గరికి వస్తా. సీ యూ సూన్, ఛాన్స్ ఉంటే కనుక్కుంటా. ఓకే బ్రో, థ్యాంక్ యూ. అన్నగారిని అడిగితే చెప్పిన విషయం ఏంటంటే, అది కూడా ఏదో యాడ్ పోటీ యాడ్ లాంటిది అని చెప్తున్నాడు. తను హిందీలో మాట్లాడాడు, తను చెప్పింది కొంచెం అటు ఇటుగా చెప్పాడు. కొంచెం హిందీలో మాట్లాడుతున్నాడు బట్ హిందీ కూడా ప్రాపర్గా లేదు. మేబీ ఎక్కడి నుంచి ఇక్కడ వచ్చి వర్క్ చేసుకుంటూ ఉండొచ్చు. సో ఆ ప్లేస్కి అయితే వెళ్ళొచ్చు అని అయితే తను చెప్పాడు. తను అక్కడ వేరే చోట బోర్డు పెట్టుకుని రావచ్చు అని అయితే చెప్పాడు. ఈ ప్లేస్కి నేను కనుక్కుంటాను, దాని గురించి కనుక్కుని ఆ ప్లేస్ కూడా మనం విజిట్ చేద్దాం. తను చెప్పిందైతే అక్కడికి వెళ్ళొచ్చు అని అయితే చెప్పాడు. నాతో చెప్పిన విషయం అయితే అక్కడికైతే వెళ్ళొచ్చు అని. సో ఖచ్చితంగా దాన్ని కనుక్కుంటాను. మనం రేపు లాగ్లో దాన్ని కవర్ చేద్దాం. బోటో వస్తా వస్తా, నేను వస్తాను ఆగు. అదైతే కవర్ చేద్దాం అన్న. ఆ ప్లేస్ వెళ్ళాలంటే ఎలా తెలియచ్చు కదా మీకు? తెలియచ్చు. ఓకే అన్న, ఆ ప్లేస్కి వెళ్ళాలంటే ఎలా? ఆ ప్లేస్కి వెళ్ళాలి, పెరుగుబోటుకి వెళ్ళాలి. పెరుగుబోటుకి వెళ్ళి అరగల్లి మీరు రావాలి. ఓకే, ఈ సైడ్ ఓకే రోడ్డు ఉంటుంది. ఓకే, 3 రోడ్లు తగ్గుతాయి. ఓకే సరే. ఓకే, అయితే ఆ ప్లేస్కి, ఈ ప్లేస్కి అయితే మనం వెళ్ళొచ్చు. ఆ ఫెర్రీ బోట్ ద్వారా, ఆ వెనకాల, ఈ వెనకాల నుంచి ఫెర్రీ బోట్ పెట్టుకుని అక్కడికి అయితే వెళ్ళొచ్చు.
అయితే షిప్పులు మ్యానుఫ్యాక్చరింగ్ అయితే జరుగుతూ ఉంది, మీరు చూడొచ్చు. ఆ పడవ కోసం అక్కడెక్కడో పాగులు ఆడుకుంటా మెల్లగా ఇక్కడ దాకా అయితే వచ్చాను. ఇక్కడ దాకా వచ్చి అటు ఎలా అటు పక్కకి ఎలా వెళ్ళాలో కనుక్కున్నాను. రేపు ట్రై చేద్దాం, రేపటి వెళ్తానికి. ఓకే, ప్రస్తుతానికి తన్నుకులాడి ఒక ఊరిలోకి అయితే వచ్చాను. ఈ ఊరు బాగా చూడటానికి బాగా స్లమ్గా ఉంది, మేబీ ఆ హార్బర్లో పనిచేసేవాళ్ళు. ఇక్కడ చెత్త ఎక్కువ ఉండటం వల్ల అలా ఉంది, సారీ. చూడటానికి మీకు బాగా అనిపించకపోవచ్చు విజువల్. అక్కడికి వెళ్తానికి అయితే ట్రై చేద్దాం, ఆల్రెడీ చెప్పారు కనుక్కున్నాను అక్కడికి వెళ్ళొచ్చు అదేమి ఊరు చెప్పారు. రేపు చూద్దాం, ఇప్పుడైతే వెనక్కి వెళ్ళి సన్సెట్ వ్యూ అయితే చూద్దాం. ఎండ అయితే డౌన్ అవుతుంది, పరిగెడదాం మళ్ళీ అది పరిగెత్తాల. ఆ షిప్ వస్తుంది కదా అటీ పరిగెత్తాల. ఓకే ఫ్రెండ్స్, వ్యూ పాయింట్ దగ్గరికి వెళ్ళిపోదాం. పొద్దు నుంచి ఇప్పుడు దాకా ఇక్కడ ఉన్నంతకు నా కళ్ళు ఫుల్ ఫ్లెజ్డ్ అయిపోయినాయి. ఎందుకంటే సన్సెట్ వ్యూ పాయింట్ అయితే చూడగలిగాను, ఫుల్లీ హ్యాపీ. నేను ఎక్స్ప్రెస్ చేయలేదు, నా వర్డ్స్ కూడా రావట్లేదు. ఫుల్లీ హ్యాపీగా అయితే ఉన్నాను. మనం ఇందాక ఆల్మోస్ట్ అక్కడ అదంతా చేసుకుని ఎడదాకా వచ్చాము. ప్రెజెంట్ అయితే ఎట్టకేలకు ఈ వ్యూ అయితే చూస్తున్నాం. చాలు ఇక నాకు ఈ ఒక్క షాట్ చాలు. రెండు రోజులు తినకుండా కూడా బతికేదాను, రెండు రోజులు నేను వారమైన బతకొచ్చు. అంత అందంగా ఉంది విజువల్. నా రెండు కళ్ళు సరిపోవట్లేదు, మరి నా మూడో కంటికి సరిపోతుందో లేదో నాకు తెలియదు. బట్ నా మూడో కంటికి కూడా రెండు మూడు రోజులు ఆహారం అవసరం లేదని అయితే అనుకుంటున్నాను. అంతే కదరా బడ్డి, చూడండి రిప్లై కూడా వచ్చింది. అవునా అని సూపర్ విజువల్ అయితే సూపర్. ప్రెసెంట్ అయితే సన్సెట్ బెంగళూరు లొకేషన్లో అయితే ఉన్నాను. సూర్య తెలుగు ట్రావెలర్ ఎట్టకేలకు సాధించారా సంత ఇపో. నా సబ్స్క్రైబర్స్ కూడా ఈ వ్యూ నచ్చుతుందని నేనైతే అనుకుంటున్నాను, 100% నచ్చుతుందని అయితే అనుకుంటున్నాను. Swear I won't forget this, why do I regret this? In my mind reckless, thoughts are feeling endless. Sitting up, I'm breathless, anxiety. ఆ సూర్యుడు చూడటానికి ఈ సూర్యుడు వచ్చాడు. ఏ సూర్యమిత్రమా, ఈ సూర్య తెలుగు ట్రావెలర్ నిన్ను చూడటానికి వచ్చాడు. నా కోసం ఇంత అందంగా నువ్వు కనిపిస్తున్నందుకు నీకు పాదాలని వందనం చేసుకుంటున్నాను. చాలా సంతోషాన్ని ఇచ్చావు మిత్రమా, చాలా సంతోషాన్ని ఇచ్చావు. నీ మేలు నేను మర్చిపోను. జీవితాంతం రుణపడి ఉంటా. ఎంత అద్భుతమైనా చెప్పు, మాటలు రావట్లేదు నాకు. ఎంత అద్భుతంగా కనబడుతున్నావు తెలుసా, చాలు ఇక చాలు. ఇప్పుడైతే మనం కుప్పలు అయితే ఇరుక్కుపోయా, దాటుకుని పోవాలి. గుంటలుగా ఉంది. వెళ్తానికి ఈ చెట్లు, సారీ ఫ్రెండ్స్, మీ ముక్కలను తెంపుకొని వచ్చాను. ఐమ్ సారీ, అటు రావటానికి రాలేక తెంపుకొని వచ్చాను. ఐమ్ సారీ, ఎక్స్ట్రీమ్లీ సారీ. నేనంటే ఇంత ప్రేమ మిత్రమా నీకు. నిమిషానికి నీ అందమైన రూపాన్ని మార్చుకుంటూ పోతున్నావు, కానీ నీ నిజంగా చెప్పిన మనస్ఫూర్తిగా నీ మేలు నేను మర్చిపోను. లవ్ యూ సూర్యమిత్రమా, లవ్ యూ.
ధన్యమైనాను. ఇప్పుడు మనం ఇదంతా దాటుకుని ఇక్కడ నుంచి ఆ మూలకి వెళ్ళాలి. ఈ కుప్ప దాటుకుని అటుకు పోవాలి. మేబీ మీకు ఎలా కనిపిస్తుంది తెలియదు, ఇక్కడికైతే వెళ్ళాలి. ఈ ఈ రాళ్ళు దాటుకుని మెల్లగా అయితే వెళ్దాం, మెల్లగా కాదు విభాగంగా వెళ్దాం. అక్కడ ఇంకా మా సూర్యమిత్రమ ఎన్ని అందాలను దాడిస్తాడో చూడాలి. ఇలా దాటుకుని పోవాలి. ఇక్కడ పోయి రెండు షాట్లు ఏమైనా తీసేసుకుని వీడియో షాట్లు ఏమైనా తీసేసుకుని మనం ఇంటికి కూడా పరిగెత్తాలి. అటు వేగి వేగి మనకి బండ్లు కూడా ఉండవు. ఇందాక కూడా నడిచేయొచ్చాం, ఇప్పుడు నడిచేస్తే బ్లాక్ అయిపోతాం. వీడియో అయితే యాడ్ చేసి అది పరిగెడదాం. మళ్ళీ అమ్మాయిలు కూడా వస్తూ ఉంటున్నారు. సూర్య పరిగెత్తురా. మనతో దిగటం అయితే మీరు చూడొచ్చు. బ్యాక్ ఎండ్ లో కాబట్టి తీశాను, అయితే తీసేవాళ్ళు కాదు. ఈ ఆడపిల్ల అయినా ఫీల్ అవుతుంది కదా. సో ఫస్ట్ షూట్ బిల్డింగ్ ఉంటారు. ఇటు కూడా ఒక పిలుచున్నారు. నేను రావాలనుకున్న స్పాట్కి అయితే వచ్చేసాను. ఒక రెండు నిమిషాలు రిలాక్స్ అయ్యి రెండు మంచి షాట్స్ అయితే చూపిస్తాను. ఓకే ఫ్రెండ్స్, 2 మినిట్స్ బ్రేక్ ఇవ్వండి ప్లీజ్. నా మిత్రుడు సూర్యుడు అస్తమించడానికి చేరువ అవుతున్నాడు. సో నేను బ్రేక్ తీసుకోకుండా అంతే చేస్తున్నాను, నో ప్రాబ్లం. ఇంత అందమైన రూపం నా సోదరుడికి, నా మిత్రుడికి. బా సూపర్, అల్లుడ తాకిడి పెరుగుతుంది. కొన్ని విందులుగా ఉంది చూడటానికైతే. ఐఎమ్ బ్లెస్డ్. అంతకంటే పెద్ద పదంగా ఉంటే అది. మీకు ఎలా ఉందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఎన్నో హడ్డిల్స్ని ఎన్నో ఎదుర్కొనేది దాకా వచ్చాను. మేబీ ఈ వీడియో ఎన్నింగ్లోపు మీకు ఫస్ట్ నుంచి ఎన్ని వరకు చూస్తే మీకు అర్థమై ఉంటుంది. కానీ అంతా మర్చిపోవచ్చు నేను ఈరోజు పెద్ద కష్టమంతా మర్చిపోవచ్చు. ఈ యొక్క విజువల్కి, ఇందాక తీసిన విజువల్కి చాలు నాకు. మిత్రమా ధన్యవాదాలు. మనం ఇందాక వెళ్ళిన లొకేషన్ ఇప్పుడు కంటిన్యూగా కనిపించలేదు. ఇక్కడికి అటు అటుకుంది ఇందాక.
సూర్యమిత్రమా, వెళ్ళి ముద్రించు మిత్రమా, మళ్ళీ రేపటికి నువ్వు రావాలి కదా. నీవు లేనిది ప్రజలెవరూ లేరు. నువ్వు ఈరోజు ప్రశాంతంగా పోయి నిద్రించి రేపు మరలారా, నీకోసమే నేను వేచి ఉంటా. నేనే కాదు, ఆ ప్రజలందరూ వేచి ఉంటారు. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సో మచ్ మిత్రమా. Swear I won't forget this. Why do I regret this? In my mind reckless, thoughts are feeling endless. Feeding up on breathless, anxiety is infectious. Friends, ఈ వీడియో ని నా మిత్రుడి రూపంతోనే ముగిద్దాం అనుకుంటున్నాను. నా ముఖం చూపించడానికి నాకేమాత్రం ఇష్టం లేదు, ఎందుకంటే ఇంత అందమైన రూపం ఉన్న నా మిత్రుడి కంటే నేను ఏమంటూ సరిపోను, మట్టి గింజ అంతా కూడా సరిపోను. సో నా మిత్రుని రూపంతోనే ముగిద్దాం అనుకుంటున్నాను. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, ఇంకా మీ ఫ్రెండ్స్ కూడా చూడాలి బాగుంది అనిపిస్తే షేర్ చేయండి. మీ ఉద్దేశాన్ని అయితే కామెంట్ చేయండి. ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు నా వీడియోస్ నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి, లేకపోతే వద్దు. థ్యాంక్ యూ, బాయ్ బాయ్, టేక్ కేర్ గాయ్స్.